ప్రయాణికుల ఆర్టీసీ ప్రాంగణంలో గతంలో అయితే కొన్ని అరకొరవసులతో ముఖ్యంగా ప్రయాణికులు రద్దీ కలిగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంగణంలో కూర్చోవడానికి బహుశా బస్సులు వచ్చేంత వరకు వెయిట్ చేయడానికి కూడా సరిపడా బెంచీలు ఉండకపోవటం, ఒకవేళ ఉన్న వాటిల్లో కూడా కొన్ని డ్యామేజెస్ కానీ చిన్న చిన్న ఇబ్బందులు అయితే పడటం గతంలో జరిగింది. అయితే ఈరోజు చూస్తే మొత్తం మీద ఈ ఏర్పాట్లు చేసినటువంటి సీటింగ్ కానీ ఇటు ట్రాఫిక్ బస్ స్టాండ్ లోపల నడిచేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకవేళగా దారి ఏర్పాటు చేయటం, కూర్చునే సిట్టింగ్లో కూడా ఇబ్బంది లేకుండా మంచి చైర్స్ కాస్ట్లీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఏర్పాట్లు చేసిన దాంట్లో డిపార్ట్మెంట్ వారు తీసుకున్నటువంటి ముఖ్యంగా డిపో మేనేజర్కి కానీ సంబంధిత అధికారులకి సిబ్బందికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి మా రాష్ట్ర శాఖ రోడ్డు రవాణా శాఖ మార్చులు మా జిల్లాకి మంత్రి కదలగటం మా అదృష్టం. దానిలో భాగంగా మరి ఈ వెనకబండి జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీసీ ప్రాంగణంలో ఈ సదుపాయాలు కలిగజేసినందుకు రెగ్యులర్గా మేము ప్రయాణం చేస్తూ ఉంటామండి. క్యాట్ కార్డు మార్కెటింగ్లో మాకు కూడా ఇది మంచి అవకాశం ఉంది. ఈ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటామో రెగ్యులర్గా ప్రయాణం చేస్తాం కాబట్టి ఇబ్బందులు అనేవి ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఈ సదుపాయం వల్ల కొంత మెరుగైనటువంటి బస్సు ఏర్పడింది. నా పేరు ఎస్ ప్రసాదరావు, ఏపీఎస్ఆర్టీసీ జిల్లా సెక్రటరీ, ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా సెక్రటరీగా ప్రస్తుతం పనిచేస్తున్నాను, మరియు ఒంగోలు డిపోలో కంట్రోలర్గా పనిచేస్తున్నాను. మన నండూరు సాంబశివరావు గారు మన జిల్లావాసి, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మన జిల్లావాసి. వీరు వచ్చిన తర్వాత ప్రత్యేకించి ఆంధ్ర నవ్యాంధ్రలోని 13 జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లాను కూడా బ్రహ్మాండమైన వసతులు కల్పించి, బస్ స్టేషన్స్ మెరుగుపరిచి, ప్రయాణికులకు బ్రహ్మాండమైన సౌకర్యాలు కల్పిస్తూ, తదనుగుణంగా కొత్త కొత్త బస్సులను ప్రవేశపెడుతూ, ప్రయాణికుల విశ్రాంతి కొరకు వినూత్న పద్ధతిలో ఎయిర్పోర్ట్లను తలపించే పద్ధతిలో బస్ స్టేషన్లు నిర్మాణం చేయడంలో ఎండీ గారిని ప్రత్యేకించి నేషనల్ మజ్దూర్గా మేము అభివందనలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు చేయటం వలన ఆక్యుపెన్సీ రేషియో దాదాపు 0.5 నుంచి 1.5 దాకా ఓఆర్ కూడా పెరుగుతుందనేది మా పరిశీలనలో వెలువైంది. ఇటువంటి కార్యక్రమాలు ఇంత అభివృద్ధి చేస్తున్న మన ఎండీ గారికి, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ శ్రీ సిద్ధా రాఘవరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహా మేరకు గౌరవనీయులైన VCMD గారు నండూరు సాంబశివరావు గారి ఆధ్వర్యంలో అన్ని జిల్లా ప్రధాన కార్యాలయ జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఉన్న బస్ స్టేషన్స్ని ఆధునీకరించడం జరిగింది. ఒంగోలు బస్ స్టేషన్లో 1.75 crores బడ్జెట్తో ప్రాధాన్యీకరణ ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయింది. దీంట్లో ముఖ్యంగా 24 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ 24 ప్లాట్ఫామ్స్ సిమెంట్ కాంక్రీట్ వర్క్స్ మరియు ప్రయాణికులకు ఆహ్లాదకరంగా కూర్చునేందుకు సీటింగ్ కెపాసిటీ, రెయిలింగు, ఫ్యాన్స్, అట్లానే పిల్లర్స్ కన్నీ ACP ప్యానలింగు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. అట్లానే వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా ప్రయాణికులు చేయడం కోసం వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ పెట్టడం జరిగింది. ఇది ప్రస్తుతం బెంగళూరు తిరుపతి కార్డర్కి మాత్రం ఉంటుంది, త్వరలో హైదరాబాద్ కార్డర్కి కూడా వెహికల్ ట్రాకింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత త్వరలో మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎంక్వైరీ పాయింట్స్ కూడా పెంచుతున్నాము. ఇవన్నీ చూసిన తర్వాత ఒక ఎయిర్పోర్ట్ తరహాలో ప్రయాణికులకు ఆహ్లాదకరంగా బస్ స్టాండ్లో ఉండాలనే ఉద్దేశంతో ఈ సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది.